ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో మాజీ అధ్యక్షులు ఏం చేస్తారు? శ్వేత సౌధాన్ని వీడిన నేతల జీవితం ఎలా ఉంటుంది? వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం. అమెరికాకు ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులయ్యారు. చరిత్ర చూస్తే చాలా మంది నేతలు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగారు. కొద్ది మంది మాత్రమే ఒక్కసారి అధ్యక్ష పదవికి ఎన్నికై ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే పదవీ కాలం ముగిశాక ఆ తర్వాత వారు ఏం చేస్తారు, ఎలా జీవిస్తారనే విషయాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. వాళ్లు కూడా రాజకీయాలకు మీడియాకు దూరంగా స్వచ్ఛంద సేవ వ్యాపారాలు చేస్తూ జీవితం గడిపేందుకు ఇష్టపడతారు. అయితే దేశానికి సేవలందించిన అందుకుగాను వీరికి అమెరికా ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తుంది. మాజీ అధ్యక్షులకు ఏదైనా ప్రయోజనం కల్పించాలనే ఆలోచనతో యుఎస్ ప్రభుత్వం 1958లో ఫార్మర్ ప్రెసిడెంట్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం మాజీ అధ్యక్షులకు ప్రభుత్వం పింఛన్, సిబ్బంది జీతభత్యాల భృతి, ఆరోగ్య బీమాతో పాటు రహస్యంగా భద్రత కల్పిస్తుంది. మాజీ అధ్యక్షులకు పింఛన్ సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఏడాదికి $219,200 అంటే దాదాపు 1,60,00,000 రూపాయల పింఛన్ ఇస్తున్నారు. మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి $20,000 చొప్పున పింఛన్ ఇస్తారు. అధ్యక్ష పదవీ కాలం ముగిసిందంటే శ్వేత సౌధం విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. మరో ప్రాంతంలో సొంతంగా ఏదైనా ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం కోసం అయ్యే ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుంది. అధ్యక్ష పీఠం దిగిన దగ్గర నుంచి 7 నెలల పాటు మాజీ అధ్యక్షుడి కొత్త ఆఫీస్, అద్దె, టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రింటింగ్, పోస్టల్ సేవలకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ నిధులు కేటాయిస్తుంది. మాజీ అధ్యక్షులకు వ్యక్తిగతంగా కొందరు ఉద్యోగులు ఉంటారు. వారికి ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ద్వారా ఇప్పిస్తుంటుంది. ఉద్యోగుల ఎంపిక, బాధ్యత మొత్తం మాజీ అధ్యక్షులదే. అయితే ఆ ఉద్యోగుల జీతాలు మొదటి 30 నెలలు $1.5 లక్షల మించకూడదు. ఆ తర్వాత $96,000 పరిమితం చేస్తారు. దేశాధ్యక్షుడిలానే మాజీ అధ్యక్షులకు కూడా మిలిటరీ ఆసుపత్రుల్లోనే వైద్యం అందిస్తారు. కానీ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 2 సార్లు అధ్యక్ష పదవి చేపట్టిన నేతలు ఫెడరల్ ఎంప్లాయీ హెల్త్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ కింద ఆరోగ్య బీమా తీసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా శత్రువులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షులు వారి కుటుంబానికి రహస్యంగా భద్రత కల్పిస్తారు. 1965 నుంచి 1996 వరకు జీవితకాలం భద్రత కల్పించే చట్టం అమల్లో ఉండేది. 1997లో దానిని 10 ఏళ్లకు కుదించారు. అయితే బరాక్ ఒబామా దీనిని మళ్లీ జీవితకాలానికి పెంచుతూ చట్టం తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రయోజనాలే కాకుండా మాజీ అధ్యక్షులందరూ అధికారంలో ఉండగా ఎదురైన అనుభవాలు జ్ఞాపకాలతో ఆత్మకథ రాస్తుంటారు. పలు ప్రచురణ సంస్థలు వాటి హక్కులు కొనుగోలు చేసి పుస్తకాలను మార్కెట్లో విడుదల చేస్తారు. వీటి ద్వారా మాజీ అధ్యక్షులకు కొంత మొత్తం ఆదాయం వస్తుంది.